విద్యార్థులందరికీ శుభోదయం అమ్మా. వెరీ గుడ్. చక్కగా మళ్ళా పుస్తకం ఓపెన్ చేసి పెట్టుకొని నిశ్శబ్దంగా నా కోసం ఎప్పుడు లెసన్ చెప్తానని అందరూ ఎదురు చూస్తున్నారు. చాలా సంతోషంగా ఉందమ్మా. అలాగే ఖచ్చితంగా వెంటనే మళ్ళా మనం లెసన్లోకి వెళ్ళిపోదాం. మొన్న కొంతవరకు లెసన్ చెప్పుకున్నాం కదా, దానికి సంబంధించి మరొకసారి మీకు గుర్తు చేస్తూ చిన్న చిన్న ప్రశ్నలు ఒక రెండు మూడు అడుగుతాను. విద్యార్థులందరూ చక్కగా చురుకుగా ఆన్సర్ అనేది అందించండి. మొన్న బుద్ధుడు గారి గురించి మీకు చెప్పాను కదమ్మా, చదవండి, ఆలోచించి చెప్పండి, ఉద్దేశం అనే రెండు ప్రక్రియలు చెప్తూ మీకు కొంతవరకు ఆయన గురించి అవగాహన కల్పించాను. సో అసలు బుద్ధుడు గారి అసలు పేరేంటి చెయ్యత్తండి, వాళ్లే లేపుతాను. బుద్ధుడు గారి అసలు పేరు, బుద్ధుడు గారి అసలు పేరు ఏంటి? లాస్ట్ బెంచ్, లాస్ట్ వన్, లాస్ట్ బెంచ్. సిద్ధార్థుడు. వెరీ గుడ్, వెరీ గుడ్. అందరికీ తెలుసు కదమ్మా సిద్ధార్థుడని. ఓకే, మరి బుద్ధుడు గారి తల్లిదండ్రుల పేర్లు ఏంటి? ఎవరు చేతులు ఇస్తే వాళ్ళనే లేపుతో అడుగుతాను. ఓకేనా? మిగతా వాళ్ళకి తెలీదా బుద్ధుడు గారి యొక్క తల్లిదండ్రుల పేర్లు? తెలుసా తెలీదా? కిషోర్ చెప్పమ్మా. మహామాయ, తల్లి పేరు మహామాయ, తండ్రి పేరు శుద్ధోదనుడు. ఓకే స్వామి, అదేనా ఇంకేమని చెప్తావా? అంతేనా? ఓకే. మరి ఎన్నో సంవత్సరంలో ఆయనకి జ్ఞానోదయం అయింది. కూర్చోమ్మా. ఎన్నో సంవత్సరంలో జ్ఞానోదయం అయింది? అబ్బా అందరికీ తెలుసు ఆన్సర్ అయితే. వెరీ గుడ్. ఎన్నో సంవత్సరంలో చెప్పమ్మా. లాస్ట్ బెంచ్, లాస్ట్ వన్. 29వ ఏట ఆయనకి జ్ఞానోదయం అయింది. ఓకే, ఆయనకి వివాహం జరిగింది కదా, జరిగింది. ఓకే, మరి భార్య పేరు తెలుసా ఎవరికైనా? కిషోర్కి తెలుసు. తెలుసా అమ్మా భార్య పేరు? తెలుసా? కిషోర్ పక్కన ఉన్న బాబు చెప్పమ్మా. యశోధరా. వెరీ గుడ్. ఆయన యొక్క భార్య పేరు యశోధరా. మరి ఆయనకు ఒక కొడుకు ఉన్నాడు తెలుసా, మీలాగా ముద్దు ముద్దుగా ఉన్నటువంటి ఒక కొడుకు ఉన్నాడు తెలుసా, ఏం పేరో తెలుసా? అబ్బా చాలామంది గుర్తుపెట్టుకున్నారు. వెరీ గుడ్ గర్ల్స్ అండ్ గుడ్ బాయ్స్. మిగిలిన వాళ్ళకి కూడా గుర్తుంది, కాకపోతే లేచి నిలబడి చెప్పాలంటే భయం కదా. ఓకే, ఆయన కొడుకు పేరు నువ్వు చెప్పమ్మా. రాహులుడు. ఆయన కొడుకు పేరేంటమ్మా? రాహులుడు. ఓకే, చక్కగా అందరికీ గుర్తుంది లెసన్. అయితే ఇప్పుడు మనం అందరం లెసన్లోకి వెళ్ళిపోదాం. మరొకసారి మీకు కవి గారి గురించి చెప్తాను. ఇంత గొప్ప పాఠాన్ని మనకు అందించినటువంటి, కూర్చోండి, అందించినటువంటి కవి గారి గురించి ఇప్పుడు మీకు మరొకసారి జస్ట్ గుర్తు చేస్తానంతే. బులుసు వెంకట రమణయ్య గారు విజయనగరం జిల్లాలోని రామతీర్థంలో జన్మించారు. రావు అన్న కలం పేరుతో అప్పటి ముచ్చట్లు, గజపతి రాజుల సాహిత్య పోషణ, గజపతుల నాటి గాథలు, దీపకళికలు, 16 రాత్రులు కథా సంకలనం రచించారు. చిన్నయ్య సూరి బాల వ్యాకరణానికి టీకా రాశారు. 1958వ సంవత్సరంలో నా ఉత్తర దేశ యాత్ర అనే పేరుతో యాత్రా రచన చేశారు. వీరు 2 సార్లు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం పొందారు. ప్రస్తుత పాఠం నా ఉత్తర భారతదేశ యాత్ర నుండి స్వీకరించబడింది. పేజ్ నంబర్ 44 తీయండమ్మా అందరూ. సెప్టెంబర్ 17వ తేదీ సోమవారం పగలు 11 గంటలకల్లా మేము మద్రాస్ సెంట్రల్ రైల్వే స్టేషన్ చేరుకున్నాం. అంటే ఈ పాఠాన్ని ఆయన ఉత్తమ పురుషులో చెప్తున్నారు. ఉత్తమ పురుష అంటే తన గురించి తాను చెప్పుకోవడం అనమాట. అంటే ఉత్తమ పురుష అంటే నా గురించి నేను చెప్పుకోవడం, మధ్యమ పురుష అంటే ఎదుటగా ఉన్న వ్యక్తి గురించి చెప్పటం, అధమ లేదా ప్రథమ పురుష అంటే ఎక్కడో ఉన్న వ్యక్తి గురించి చెప్పటం. ఆత్మకథలు అనేవి ఉత్తమ పురుషులో ఉంటాయి, వాళ్ళ గురించి వాళ్ళు రాసుకుంటారు. ఈ పాఠం కూడా ఉత్తమ పురుషులో ఉంది. సో ఆయన గురించి ఆయన చెప్తున్నారు, ఆయన చేసినటువంటి యాత్ర గురించి మనకి ఈ పాఠం ద్వారా తెలియపరుస్తున్నారు. సో సెప్టెంబర్ 17వ తేదీ సోమవారం పగలు 11 గంటలకల్లా మేము మద్రాసు సెంట్రల్ రైల్వే స్టేషన్ చేరుకున్నాం. నేను గ్రాండ్ ట్రంక్ ఎక్స్ప్రెస్ కట్టబడిన మా పెట్టెను వెతుక్కుంటూ వెళ్ళాను. అది ఇంజిన్కు పక్కనే ఉన్నది. అప్పటికే మా మిత్రులు చాలామంది వచ్చి రైలులో ప్రవేశించారు. నేను వాళ్లతో జత కట్టాను. 12 గంటలకు మా రైలు బయలుదేరింది. అది ముఖ్య స్థలాల్లో తప్ప తక్కిన చోట్ల ఆగదు. అంటే ముఖ్య స్థలాల్లో అంటే అది సూపర్ ఫాస్ట్ అయి ఉంటుంది, అంటే ప్రధానమైన నగరాల్లో మాత్రమే ఆగుద్ది, మిగిలిన చోట్ల ఆగని అటువంటి రైలు అన్నమాట అది. సో
మద్రాసు తర్వాత గూడూరులోనే ఆగింది. మద్రాసు గూడూరు మధ్య సరుగుడు తోటలు, ఎన్నూరు దగ్గర ఉప్పుమళ్ళు, చిన్న చిన్న నదులు తప్ప విశేషమైన దృశ్యాలు మాకు కనిపించలేదు. సరుగుడు తోటలు మనందరికీ తెలుసు, ఉప్పుమళ్ళు కూడా తెలుసు. ఉప్పుమళ్ళు ఎక్కడుంటాయమ్మా? సముద్రం పక్కన. సముద్రపు నీటితో ఉప్పుని పంటలాగా పండిస్తారనమాట. అంటే మొక్కలేయడం కాదు, అక్కడ ఉన్న నీళ్ళని ఎండకి ఎండబెట్టి దాన్ని మడుల కింద కట్టి చాలా ప్రాసెస్ చేస్తే తప్పితే ఆ ఉప్పు అనేది తయారవదు. అది మనకి చాలామందికి సముద్రాల దగ్గర నివసిస్తున్నటువంటి ప్రజలకి తెలుసు. ఆ ఉప్పు మళ్ళీ పనిచేసేటటువంటి రైతుల యొక్క పాదాలు ఎలా ఉంటాయి అంటే ఆ ఉప్పుకి అవి బద్దలైపోయి భయంకరంగా పగిలిపోయి చాలా భయంకరమైనటువంటి ఇబ్బందిగా ఉంటాయి ఆ పాదాలు. వాళ్ళంత కష్టపడితే కానీ మనకు ఆ ఉప్పు అనేది తయారయ్యి రాదు. మరి ఉప్పు లేకపోతే కర్రీ మనం తినగలమా? మంచిగా అమ్మ చికెన్ వండి అందులో ఉప్పు వేయలేదనుకోండి, మీరు తినగలరా? రుచిగా ఉంటుందా? రుచిగా ఉంటుందా? బాగుండదు. ఉప్పు చాలా ప్రధానమైనది, ఉప్పు చాలా ప్రధానమైనది. సో అక్కడ ఉప్పు మళ్ళు, చిన్న చిన్న నదులు తప్ప ఇంకేమీ విశేషమైన దృశ్యాలు కనిపించలేదు. మనందరికీ నదులు తెలుసు కదా, మనకి ఇక్కడ గోదావరి నది దగ్గర కదా. చూసారా మరి చాలా బాగుంటుంది. అది మనం చూసినప్పుడు నీలం కలర్లో కనబడతా ఉంటుంది కదా. మరి ఎందుకు నీలం కలర్లో కనబడుతుంది? వాటర్ ఏమన్నా నీలం కలర్లో ఉంటుందా? ఆకాశం యొక్క ప్రతిబింబం అక్కడ పడి మనకి అది నీలం కలర్లో కనబడుతుంది, అంతేనా? అక్కడ ఉన్నటువంటి నేలను బట్టి అది అక్కడ ఆకాశం యొక్క నీడ పడటం వల్ల అలా మనకి కనిపిస్తుంది. గూడూరు తర్వాత మా రైలు నెల్లూరు స్టేషన్లో ఆగింది. అది పెద్ద పట్టణం. ఆ పరిసరాలు పాడి పంటలకు నిలయాలు. ఈ పట్టణం పెన్నానదికి దక్షిణంగా ఉంది. నది పక్కనే శ్రీరంగనాథ దేవాలయం కనిపించింది. రైలు ఇంకెక్కడ ఆగకుండా రాత్రి 8 గంటలకు కృష్ణానది దాటి బెజవాడకు చేరుకుంది. బెజవాడ అంటే తెలుసమ్మా మీకు? అబ్బా, మరి బెజవాడలో ఫేమస్ ఏమన్నా తెలుసా మీకు? తెలీదా? అదేంట్రా, మరి విజయవాడ మన రాజధాని కదమ్మా. అవునా? అంటే రాజధానికి దగ్గర కదా. మన రాజధాని పేరేంటి? అమరావతి. మొన్న చెప్పాను కదా అమరావతి. అమరావతి ఎవరి రాజధాని? ఆహా, ఇంద్రుడి యొక్క రాజధాని, దేవతల యొక్క రాజధాని అమరావతి. అంత గొప్ప పేరు ఇప్పుడు మన రాజధానికి పెట్టారు. తెలుసు, మొన్న చెప్పాను కదరా ఫస్ట్ పార్ట్లో చెప్పానా? సో మన రాజధానికి దగ్గరలో ఉన్న విజయవాడ, విజయవాడ గురించి చాలా ఫేమస్ అయినటువంటి ప్రదేశాలు చాలా ఉన్నాయి. అవి గాంధీ హిల్స్ ఉంది, తర్వాత దుర్గమ్మ అమ్మవారి ఆలయం ఉంది, తర్వాత గుణదల కొండ ఉంది, తర్వాత దుర్గ ఐలాండ్ ఉంది. తర్వాత అన్నిటికన్నా ప్రధానమైనది ఏంటమ్మది? నో, గోదావరి ఇక్కడ, కృష్ణానది అక్కడ ఉంది. ఇంకా అన్నిటికన్నా ప్రధానమైనది, మనకి ప్రాణాధారమైనది ఏంటది? నది. నది మనకి ప్రాణాధారం. అది ఏ నది అయినా కానివ్వండి, నది లేకపోతే మనకి పంటలు పండవు, అవునా కదా. సో చాలా ఇంకా మీరు చూడాలంటే ఇంకా చాలా చాలా గొప్ప గొప్ప విశేషాలు ఉంటాయి అక్కడ. ఎప్పుడైనా పెద్ద అయిన తర్వాత వెళ్తే ఖచ్చితంగా చూడండి. బెజవాడకు చేరుకుంది కదమ్మా మన ట్రైను. ప్లాట్ఫారం పొడవును బట్టి ఇంత పెద్ద స్టేషన్ దక్షిణ భారతదేశంలో మరెక్కడా లేదనిపించింది. నిజంగా చాలా పెద్ద స్టేషన్ అమ్మా. ఎన్ని ప్లాట్ఫామ్స్ ఉంటాయో, కొత్తగా వెళ్ళిన వాళ్ళకైతే తప్పిపోతారేమో అన్నంత ఎక్కువ ప్లాట్ఫామ్స్ ఉంటాయి అవి. విజయవాడలో మా రైలు గంట సేపు ఆగింది. రైలు కదిలేలోపు మేము భోజనాలు చేసి పడకలు వేసుకున్నాం. పడకలు అంటే తెలుసు కదా, చిన్నగా ఒక దుప్పటి లాంటిది వేసుకోవడం. మా చక్కగా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ అందరూ కలిసి చక్కగా అక్కడ పడకలు వేసుకున్నారంట. బెంచీలు విశాలంగా మెత్తలతో ఉన్నాయి. మెత్తలతో అంటే కుషన్, కూర్చోవడానికి వీలుగా మెత్తగా ఉన్నాయంట, మెత్తలు అంటారు వాటిని. ఒక్కొక్క హాలులో పైన 2 క్రింద 2 4 బల్లలు ఉండటం వల్ల అందరూ సర్దుకోవడం వల్ల శ్రమ లేకపోయింది. నిద్రలోకి జారుకున్నాము. రాత్రి రైలు బండి డోర్నకల్లు వరంగల్లు స్టేషన్లు దాటుతూ చిట్టడువులను వెనక్కి నెట్టివేస్తూ గోదావరి నది సవ్వడులు వినేస్తూ ఉదయం 9 గంటలకు వార్ధా జంక్షన్కు చేరింది. గోదావరి నది సవ్వడులు అంటే ఏంటమ్మా? అవి ఎలా ఉంటాయి? అలలు. అలలు అంట అలలు నదికి ఉండవు కానీ
ఆ శబ్దం నీటి శబ్దం మనకి చాలా ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయన్నమాట. వార్ధ ప్రసిద్ధమైన స్థలం. దీనికి సమీపంలోనే గాంధీ మహాత్ముడు ఏర్పరిచిన ఏంటి డిస్టర్బెన్స్ ఏంటి, గాంధీ మహాత్ముడు ఏర్పరిచిన ఆదర్శ నగరం సేవాగ్రామ్ ఉంది. నూతన పద్ధతిలో విద్యాభ్యాసం చేయించే వార్ధ విద్యా పథకం ఇక్కడే మొదలైంది. మూలాధార విద్య నేర్పే ఉపాధ్యాయులు ఇక్కడనే తర్ఫీదు పొందుతారట. ఇవన్నీ చూసాం. తర్వాత భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో ముందడుగు వేసి వీరులకు మార్గం చూపిన ధీర నారీమణి లక్ష్మీబాయి ఏలిన ఝాన్సీ పట్టణాన్ని దాటుతూ మధ్యధర పర్వత శ్రేణులను తాకుతూ నర్మదా తపతి నదులను దాటుతూ తెల్లవారుజామున 4:30 మేము ఆగ్రా చేరుకున్నాం. ఝాన్సీ లక్ష్మీబాయి గారమ్మ ఒక ఆడపిల్ల అయినా కూడా ఆమె ఎన్నో యుద్ధాలు చేసింది. తన చంటి బిడ్డను తన వీపుకు కట్టుకొని, అయ్యో నేను ఆడపిల్లని, అమ్మో నేను బయట రాకూడదు, నేనేం చేయకూడదు అని ఆమె ఇంట్లో కూర్చొనుందా లేదు, ఆమె కూడా కత్తి పట్టి గుర్రం ఎక్కి తన నెలల బిడ్డని తన వీపుకు చుట్టుకొని వెళ్ళి యుద్ధం చేసి వీరనారిగా మారిందన్నమాట. సో మరి మీరు భయపడతారా, ఆడపిల్లలు కదా మీరు భయపడతారా, మరి మీరు కూడా ధైర్యంగా ఉంటారా, మరి అమ్మో మేము ఆడపిల్లలు మేము చెయ్యమంటారా, ధైర్యంగా ఉంటారా, ధైర్యంగా ఉంటామని చెప్పండి, మరి ధైర్యంగా ఉంటారా. ఓకే ఓకే. సో తెల్లవారుజాము 4:30 మేము ఆగ్రా చేరుకున్నాం. ఆగ్రా తెలుసు కదమ్మా మనందరికీ, ఆగ్రా తెలుసు. ఆగ్రా యొక్క ప్రత్యేకత మనందరికీ తెలుసు. ఏంటమ్మా ఆగ్రా యొక్క ప్రత్యేకత? తాజ్మహల్. అది ఎవరు నిర్మించారు, అది ఎవరు నిర్మించారమ్మా, ఎవరు నిర్మించారు తాజ్మహల్? ఎవరు నిర్మించారు? షాజహాన్ గారు నిర్మించారు. తన భార్య అయిన ముంతాజ్ మహల్ కోసం, ముంతాజ్ బేగం కోసం ఆయన తాజ్మహల్ని నిర్మించి ఇచ్చారు. మరి మీరు పెద్దయిన తర్వాత ఖచ్చితంగా అది కూడా చూడవలసినటువంటి ఒక గొప్ప ప్రదేశం అన్నమాట. సో మళ్ళా మనం తాజ్మహల్ దగ్గర నుంచి నెక్స్ట్ పేరాకు వెళ్దాం. చూడండి అమ్మా, మేము కాలకృత్యాలు తీర్చుకొని కాఫీ పలహారాలు తీసుకొని చారిత్రక ప్రదేశమైన ఆగ్రా పట్టణాన్ని ఫతేపూర్ సిక్రీని చూసి అదే రోజు సాయంత్రం ఫతేపూర్ సిక్రీ అంటేనమ్మా అందరూ ఏం చేస్తారంటే ఆగ్రా వరకు వెళ్ళి అక్కడ ఉన్న తాజ్మహల్ చూసి వెనక్కి వచ్చేస్తారు. కానీ అక్కడ నుంచి 2.5 hours సంథింగ్ ఎంత ఉంటుంది, ఫతేపూర్ సిక్రీ అనేటటువంటి ఒక కోట, మన అక్బర్ గారు పరిపాలించినటువంటి కోట ఉంటుంది అక్కడ. నిజంగా మాది అది, మీరు తాజ్మహల్ చూసినా చూడకపోయినా పర్వాలా, మనం టీవీలో అయినా లేదా మూవీలో అయినా ఇంకెక్కడైనా చూడొచ్చు తాజ్మహల్ చూడాలి అంటే, ఒకవేళ అంత దూరం వెళ్ళి చూడలేకపోతే. కానీ ఫతేపూర్ సిక్రీ అనేటటువంటి ఆ కోట ఖచ్చితంగా వెళ్ళి చూడాల్సిందేనమ్మా. నిజంగా ఎంత అద్భుతంగా ఉంటుందంటే మొత్తం రాతి కట్టడం నేను చూశాను వెళ్ళాను. ఆగ్రా చూసిన తర్వాత పర్టికులర్గా ఆ ఫతేపూర్ సిక్రీ మేము సపరేట్గా కార్ కట్టించుకొని వెళ్ళి చూసొచ్చాం. నిజంగా నేను ఎన్ని చూసినా అంత హ్యాపీ ఫీల్ అవ్వలేదు. ఆ ఫతేపూర్ సిక్రీ చూసినప్పుడు నేను చాలా బాగా హ్యాపీగా అనిపించింది నాకు. అక్కడ మన అక్బర్ గారి రూము, మన జోదాబాయి గారి రూము. జోదాబాయి గారు తెలుసా, మన హిందూ రాణి అన్నమాట ఆవిడ, రాజపుత్ర స్త్రీ. రాజపుత్ర స్త్రీని అక్బర్ గారు, ముస్లిం అయినటువంటి అక్బర్ గారు రాజ్యాల యొక్క సంబంధాల కోసం వివాహం చేసుకున్నారు. ఆమె యొక్క రూము, తర్వాత మన అక్బర్ గారి రూము, తర్వాత మహామాంగ. మహామాంగ అంటే మన అక్బర్ గారిని పెంచినటువంటి తల్లి, అంటే మారుడు తల్లి, సవతి తల్లి కాదు, మామూలుగా పెంచుద్దామే ఆయమ్మ, కానీ ఆయన తల్లిలానే గౌరవించేవారు. ఆమెకి మంత్రి పదవి కూడా ఇచ్చారు, ఆమె చెప్పినట్లు ఆయన వినేవారు. ఎందుకంటే నన్ను పెంచింది నా తల్లి అనేటటువంటి గౌరవంతో ఆమెని అంత గౌరవించేవారు. మరి కనకపోయినా సరే పెంచినటువంటి తల్లి మీద, మరి చూడండి, మరి బుద్ధుడు గారు తన తల్లి చనిపోతే గౌతమి గారు పెంచితే ఆమె మీద ప్రేమతో ఆ పేరుని ముందు పెట్టుకున్నారు, కన్న తల్లి కాకపోయినా కూడా. అదేవిధంగా మరి మహామాంగ గారు మన అక్బర్ గారిని పెంచినందుకు ఆమెకి మంత్రి పదవి ఇచ్చి ఆమె చెప్పినట్లే వినేవారన్నమాట. మరి మరి మీ కన్నతల్లిని మిమ్మల్ని పెంచి పెద్ద చేస్తున్న మీ కన్నతల్లిని మరి మీరు ఎంత బాగా గౌరవించాలో ఒకసారి మీరే ఆలోచించండి. సో మళ్ళా మనం పాఠంలోకి వెళ్ళిపోదాం. ఫతేపూర్ సిక్రీని చూసి అదే రోజు సాయంత్రం 5:00 ప్రపంచ 7 అద్భుతాల్లో ఒకటైన తాజ్మహల్ని చూడడానికి అత్యుత్సాహంతో
మా బృందమంతా అక్కడికి చేరుకున్నాం. నిజంగా అమ్మ ఒక అద్భుతం అమ్మ తాజ్మహల్. అది చూడాలి అంటే పౌర్ణమి రోజు మీకు వీలైతే, ఎప్పుడైనా పెద్ద అయిన తర్వాత మీ ఫ్యామిలీతో కనుక వెళితే పౌర్ణమి రోజు ఆ పౌర్ణమి యొక్క వెన్నెల ఆ తాజ్మహల్పై పడుతున్నప్పుడు చూస్తే అమ్మ నిజంగా అద్భుతంగా ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి ఆ యమునా నది మీకు రాధగారు పడతారు కదా, తెలుసు కదా, యమునా తటిలో నల్ల నయ్యక ఎదురు చూసేనే రాధా, రేయి గడిచెను పగలు గడిచెను మాధవుండు రాలేదే, ఎదు కుమారుడే రాని వేళలో వెతలు పొందినే రాధ గుండెలో, పాపం రాధా యమునా తటిలో నల్ల నయ్యకై ఎదురు చూసెనే రాధా, రేయి గడిచెను పగలు గడిచెను మాధవుండు రాలేదే అని యమునా నది మీద చాలా సాంగ్స్ వచ్చాయి తెలుసా మీకు. నిజంగా అమ్మ చాలా 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 అద్భుతంగా ఉంటుంది. ఆ తాజ్మహల్ పక్కనే ఉంటుంది ఆ యమునా నది. యమునా నది మీద చాలా సాంగ్స్ కూడా వచ్చాయి మీకు తెలిసే ఉంటుంది. తర్వాత నిరీక్షణ అనే మూవీలో కూడా యమునా నది గురించి ఒక సాంగ్ ఉంటుంది. యమునా ఎందుకే ఇల్లా ఇంత నొలిపెక్కినావు, రేయి కిట్టయ్యతోటి కూడావా, నల్ల నల్లని వాడే అమ్మో ఏం పిల్లడే, వలపు సయ్యటలోన నిన్ను దోచేసని ఒయ్ రే తీరే హొయ్యరి హొయ్యి, యమునా తీరే హొయ్యరి హొయ్యి, యమునా ఎందుకే ఇలా ఇంత నలుపెక్కినావు, రేయి కిట్టయ్యతోటి కూడావా. ఓకేనా, ఇలా యమునా నది మీద చాలా చాలా పాటలు, ఎందుకంటే యమునా నది దగ్గర కృష్ణుడు రాధ ఎలా అక్కడ చక్కగా ఫ్రెండ్షిప్ చేస్తూ హ్యాపీగా ఉండేవారని. అదేవిధంగా చాలా మూవీస్లో కూడా యమునా నది దగ్గర చాలా సాంగ్స్ అనేవి తీశారు. కవులు కూడా యమునా నది గురించి చక్కగా వర్ణించారు. ఇంకా తాజ్మహల్ గురించి చెప్పాలి అంటే ఇంకా అది మాటల్లో వర్ణించలేం. లోపలికి వెళ్ళాలంటే చాలా చాలా జాగ్రత్తగా ఆ కట్టడాన్ని కాపాడుతున్నారమ్మా. మేము వెళ్ళినప్పుడైతే కనీసం చెప్పులు కూడా వేసుకునేవాళ్ళ, ఒకవేళ వేసుకోవాల్సి వస్తే దానికి వాళ్ళే అక్కడ పేపర్ సాక్స్ లాంటివి అక్కడ ఇచ్చారు. ఆ పేపర్ సాక్స్లు వేసుకొని మళ్ళీ వచ్చేసేటప్పుడు ఆ సాక్స్లన్నీ అక్కడ ఉన్నటువంటి డస్ట్బిన్లో వేసేసి వచ్చామన్నమాట. నిజంగమ్మా, నా లైఫ్లో నేను అది చూసినప్పుడు చాలా ఫతేపూర్ సిక్రీ చూసినప్పుడు ఒక అద్భుతంగా ఫీల్ అయ్యాను. అదేవిధంగా తాజ్మహల్ చూస్తే అది ఇంకా చెప్పలేమని ఆనందం అన్నమాట. సో మీరు కూడా బాగా చదువుకొని మంచి ఉద్యోగాలు సంపాదించి మీ ఫ్యామిలీతో చక్కగా ఇవన్నీ చూడాలని నా మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. ఖచ్చితంగా పెద్ద పెద్ద ఉద్యోగాలు మీకు రావాలని నేను కోరుకుంటున్నాను. సో మళ్ళా మనం తాజ్మహల్ దగ్గర నుంచి వచ్చేసి లెసన్లోకి వెళ్ళిపోదామా? ఓకే. అదే రోజు సాయంత్రం 5 గంటలకు ప్రపంచ 7 అద్భుతాల్లో ఒకటైన తాజ్మహల్ని చూడడానికి అత్యుత్సాహంతో మా బృందం అంతా అక్కడికి చేరుకున్నాం. ఇది యమునా నది తీరంలో ఉంది. దీనిని షాజహాన్ చక్రవర్తి తన భార్య ముంతాజ్ బేగం స్మృతి చిహ్నంగా నిర్మించారు. ఈ సుందర మందిరం పూర్తిగా పాలరాతితోనే కట్టబడింది. ఇది ఎత్తైన చాలా విశాలంగా ఉన్న తిన్నెపై ఉంది. తిన్నె కూడా పాలరాతి నిర్మాణమే. ఆ తిన్నెకు 4 మూలల మహోన్నతములైన పాలరాతి స్తంభాలున్నాయి. వీటి మధ్య తాజ్మహల్ ఉంది. మేము 4 వైపులా చెదిరి ఎవరికి తోచిన చోట వారు కూర్చున్నాము. మహలుకు తూర్పున నేను మరో 2 మిత్రులతో కూర్చున్నాను. అప్పటికి పున్నమి వెన్నెల మహలుపైకి బాగా వ్యాపించింది. ఒక్కొక్క కోణం నుంచి మీది వైపు చూస్తే రంగురంగుల రత్నాలు పొదిగి కాంతులు కన్నులు మిరిమిట్లు కొలుపుతూ ఉంది. అసలు చూడండి అమ్మా, అసలు ఎంత చక్కగా ఆయన మనం కళ్ళతో చూసినట్లుగా చెప్తున్నారు కదా, ఎంత బాగా చెప్తున్నారు. అసలు ఆగ్రా నుంచి ప్రయాణం కొనసాగించి 33 మైళ్ళ దూరంలో ఉన్న మధురా నగర్కి చేరుకున్నాం. నిజంగా అమ్మా, మధురా నగరం ఎలా ఉంది అంటే అక్కడ ఒక టెంపుల్ ఉంటుందమ్మా, మన కృష్ణుడు గారు పుట్టినటువంటి టెంపుల్ అది. లోపల ఆయన జన్మించిన జన్మస్థలం కూడా మేము చూసాము. మేము వెళ్ళేసరికి పెద్ద రద్దీ లేదు. ఎందుకు లేదు అంటే మేము వెళ్ళేసరికి అప్పుడు 2 o'clock ఎంత అయింది. ఆ దేవాలయం మాత్రం ఎనీ టైము ఓపెన్ చేసే ఉంటుంది అనమాట, ఇంకా నైట్ అయితే క్లోజ్ చేయడం అలా ఏమి ఉండదు. సో అక్కడ మేము వెళ్ళేసరికి ఓపెన్ చేస్తుంది.
అక్కడ ఆయన యొక్క జన్మించినటువంటి ఆ జైలు, జైలు లోపల ఉన్నటువంటి అదంతా చూసాం. అక్కడైతే ఆయనకు సంబంధించిన విగ్రహాలు ఏం లేవు ఆ జైలులో. తర్వాత బయట వేరే చోట పూజ విగ్రహాలు ఉన్నాయి, అక్కడ ఉన్నట్లు ఆ చోట అయితే లేదు. మేము చూసాం, చాలా బాగుందమ్మా, చాలా అద్భుతంగా ఫీల్ అయ్యాము. సో వాళ్ళు అదే ఇక్కడ లెసన్లో కూడా అదే చెప్తున్నారు. ఆగ్రా నుంచి ప్రయాణం కొనసాగించి 33 అదే చెప్పేశానమ్మా, నెక్స్ట్ పేరా. ఆగ్రా నుంచి ప్రయాణం కొనసాగించి 33 మైళ్ళ దూరంలో ఉన్న మథురా నగరికి చేరుకున్నాం. మథురా నగరం భాగవత పురాణాన్ని బట్టి ఉగ్రసేనుని రాజధాని అని కొన్ని వేల ఏండ్ల కిందట ఇది కట్టబడిందని తెలుస్తుంది. పురాణాల సంగతి అలా ఉంచిన ఈ మథురా మిక్కిలి ప్రాచీనమైన పట్టణమని చెప్పవచ్చు. ఆగ్రాలో ఉన్నట్లు మథురలో బస్సుల సౌకర్యం అంతగా లేదు. మేము బస్సు ఎక్కి తిన్నగా యమునా నది చేరుకున్నాం. నది నిండుగా పరవళ్ళు తొక్కుతూ ప్రవహిస్తుంది. ఆ దృశ్యం ఒకవైపు భయాన్ని మరోవైపు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మేము స్నానం చేయడానికి నదిలో దిగగానే కాళ్లకు పెద్ద పెద్ద తాబేళ్లు తగిలాయి. అవి ఏం చేస్తాయోనని భయపడ్డాం, కానీ అవి మాకు ఇబ్బంది కలిగించలేదు. స్నానం ముగించుకొని మేము శ్రీకృష్ణుడు విహరించిన బృందావనానికి వెళ్ళాం. అక్కడ అందమైన ప్రదేశాలను, దేవాలయాలను చూసాం. తదుపరి బిర్లా మహాశయుడు కట్టించిన గీతా మందిరాన్ని చూసాం. ఇది చూడడానికి ముగ్ధ మనోహరంగా ఉంది. అక్కడి నుండి మా ప్రయాణం కొనసాగించి అనేక ప్రాంతాలను దాటుకుంటూ మన దేశ రాజధాని మరియు చారిత్రక నగరమైన ఢిల్లీ చేరుకున్నాం. ఢిల్లీ నగరంలో ముందుగా కుతుబ్ మినార్ని చూసాం. ఇది అతి ప్రాచీనమైనది. దీనిని 13వ శతాబ్దంలోని 2వ భాగంలో కుతుబుద్దీన్ నిర్మించినట్లు తెలుస్తుంది. ఇందు 5 అంతస్తులు కలవు. స్తంభం అడుగు నుంచి పైకి వెళ్ళడానికి 379 మెట్లు ఉన్నాయి. ఆ స్తంభం ఎక్కేవారి కోసం గాలి వెలుతురు వచ్చే విధంగా గూళ్ళ వంటి కిటికీలు ఏర్పాటు కలదు. ఆ స్తంభాన్ని చూస్తేనే చాలామందికి ఆశ్చర్యంతో పాటు భయం కలుగుతుంది. నిజంగా మాది చూడాలి అంటే దగ్గరగా నుంచుంటే కనబడదు మనకి, చాలా దూరం ఇవతల పక్కకు వచ్చి చూస్తే కానీ పూర్తిగా దాని కొన వరకు మనకి కనిపించదు. మేము ఈ స్తంభం చివరి వరకు చేరుకొని సూర్యకాంతి వెలుగులో మెరిసే ఢిల్లీ నగరాన్ని, దానికి రక్షణ కోట వలె భ్రమింపచేసే పచ్చని చెట్లతో కూడిన హరితహారాన్ని చూస్తుంటే కన్నుల పండుగగా ఉంది. ఆ తరువాత మేము ఎర్రకోట వద్దకు వచ్చాం. అది చరిత్ర ప్రసిద్ధమైన దుర్గం. ఎర్రరాళ్లతో కట్టడం వల్ల దానికి ఆ పేరు వచ్చింది. అది పటిష్టంగా కట్టబడింది కనుక నేటికి చెక్కు చెదరక స్వాతంత్ర వేడుకలకు వేదికగా నిలిచింది. ఢిల్లీ నగరానికి మకుటాయ మానంగా విరాజిల్లుతుంది. ఆ తర్వాత పార్లమెంటు రాష్ట్రపతి భవనాలు చూసి రాజ్ఘాట్లోని మహాత్మా గాంధీ సమాధికి చేరుకున్నాం. ఈ సమాధి అమ్మ చాలా పెద్ద, ఎక్కువ చాలా ఎక్కువ స్థలం. ఖచ్చితంగా ఇది కూడా చూడాలమ్మా, ఇది చాలా బాగుంటుంది. అది యమునా నది తీరానికి సమీపంలో ఉంది. అది పవిత్ర యాత్రాస్థలంగా పేరుగాంచింది. భారతదేశానికి వచ్చిన విదేశీయులు తప్పక ఇక్కడికి వచ్చి సమాధిపై పూలమాలలు వేసి నమస్కరించి వెళుతూ ఉంటారు. మేము అక్కడికి వెళ్ళి పుష్పాంజలి ఘటించాం. సో ఈరోజుకి ఇక్కడతో ఈ లెసన్ ఆపుతానమ్మా. బెల్ కొట్టేశారు కాబట్టి రేపు మిగతాది మళ్ళీ కంటిన్యూ చేస్తాను. విద్యార్థులందరికీ నా శుభాశీస్సులు. వెరీ గుడ్, ఓకే అమ్మా. మళ్ళీ మిగిలిన పాఠాన్ని మనం రేపు కంటిన్యూ చేద్దాము. ఓకే, అందరు భోజనానికి వెళ్ళండి.